సామాజిక న్యాయం టీడీపీతోనే సాధ్యమని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. యాదవులకు ఎక్కువ పదవులు ఇచ్చింది తమ పార్టీనే అని చెప్పుకున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్ఎంపీ వైద్యులను గవర్నమెంట్ డాక్టర్లుగా గుర్తిస్తామన్నారు. ప్రతి కార్యకర్త సంక్షేమం కోసం పనిచేస్తామని యువగళం పాదయాత్రలో భాగంగా లోకేష్ తెలిపారు. టీడీపీ యువనేత నారా లోకేష్ నిర్వహిస్తున్న యువగళం పాదయాత్ర 25వ రోజుకు చేరుకున్న నేపథ్యంలో దాన్ని అడ్డుకునేందుకు అధికార వైసీపీ విశ్వ ప్రయత్నాలు కొనసాగిస్తోంది. రేణుగుంట మండలంలో హైటెన్షన్ నెలకొంది. బుధవారం రాత్రి రేణుగుంట పట్టణ వీధులతో పాటు బస్టాండ్ పరిసరాల్లో టీడీపీ నాయకులు కార్యకర్తలు ఏర్పాటు చేసిన తోరణాలు, జెండాలు, ఫ్లెక్సీలను రెవెన్యూ అధికారులు తొలగించారు. పైగా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో వాటిని తొలగించినట్లు రెవెన్యూ యంత్రాంగం సమర్థించుకుంది. కొన్ని చోట్ల తొలగించిన జెండాలు, ఫ్లెక్సీలను గుర్తు తెలియని దుండగులు తగులబెట్టారు. అది వైసీపీ పనిగా టీడీపీ శ్రేణులు ఆరోపించాయి. శ్రీకాళహస్తి నియోజకవర్గం రేణుగుంట మండలంలోని జీపాలెం క్యాంప్ సైట్ వద్ద ఘనంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి స్వర్గీయ కింజారపు ఎర్రనాయుడు 66వ జయంతి వేడుకలు నిర్వహించారు. రోజులాగే క్యాంప్ సైట్ లో లోకేష్ 1000 మందితో సెల్ఫీలు దిగారు. అన్ని వర్గాల వారు వచ్చి ఆనందంగా లోకేష్ తో సెల్ఫీలు దిగారు. రేణుగుంటలోని వై కన్వెన్షన్ హాల్లో ఆర్ఎంపీ డాక్టర్లతో లోకేష్ సమావేశమయ్యారు. వైద్యులు తమ సమస్యలను ప్రస్తావించారు. జగన్ అధికారానికి రాగానే ఆర్ఎంపీ వైద్యుల సమస్యలను 3 నెలల్లో పరిష్కరిస్తామని చెప్పారని, ఇప్పటి వరకు ఆ పని చేయలేదని ఆయన గుర్తు చేశారు. తాము అధికారంలోకి రాగానే అన్ని సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు. వైద్యులకు ఉపయోగపడేలా 429 జీవోను సవరిస్తామని అన్నారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు, మీరు అడిగారు, నేను సూటిగా ప్రశ్న అడిగారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీరు అదే ప్రశ్న అడిగినట్టున్నారు. ఆయన 3 నెలల్లో మీ సమస్యలన్నీ పరిష్కరిస్తానని మీకు హామీ ఇచ్చిన. 3 నెలలు అంటే 92 రోజులు. తిరుపతిలోనే అందాక తెలియదా, కానీ 3 నెలల్లో పరిష్కరిస్తాను. 3 సంవత్సరాలు 8 నెలలు అయింది, 9 నెలలు ప్లస్ ఆర్ మైనస్. మీ గురించి పట్టించుకోవట్లా, ఇది కరెక్ట్ కాదు. నేను ఇక్కడ ఇస్తున్న హామీ ఏంటంటే 429 జియోని మళ్ళీ ఓగు తీసుకొచ్చి డాక్టర్ని కూడా, మీరు అడిగినట్లు డాక్టర్ని కూడా కూర్చోబెట్టి, మిమ్మల్ని కూర్చోబెట్టి వి విల్ అరైవ్ ఆన్ వాట్ ఈస్ ద మెకానిజం. అంటే అక్రిడేషన్ జరగాలి, ఆల్రెడీ ఎగ్జామ్స్ నిర్వహించాం, అక్రిడేషన్ ఇవ్వాలి, దాంట్లో డౌట్ లేదు. ఎగ్జామ్స్ ఆల్రెడీ అయిపోయినాయి కనుక, కానీ కూర్చోబెట్టి, మిమ్మల్ని వాళ్ళు కూర్చోబెట్టి ఈ సమస్యని శాశ్వతంగా పరిష్కరించాలి. ఆర్ఎంపీ వైద్యులను ప్రభుత్వ డాక్టర్లుగా గుర్తించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని లోకేష్ చెప్పారు. అందరి సహకారంతో ఆరోగ్యాంధ్రప్రదేశ్ నిర్మిస్తామని అన్నారు. మనకు కూడా ఒక బోర్డు 429 ద్వారా వచ్చిందని, దాన్ని ఇంకా పటిష్టంగా చేసి, బలోపేతం చేసి, రేపు మానిటరింగ్ పెట్టి, ఎందుకంటే మాల్ ప్రాక్టీసెస్ ఏమైనా జరుగుతాయి, చేస్తున్నారని నేను అన్నట్లే, కానీ ఎవరన్నా చేస్తే దానికి రిఫరెన్స్ నెట్వర్క్, డిసిప్లినరీ మెకానిజం కూడా అవసరం. ఒకరు చేసే తప్పు వల్ల అందరిపైన పడుతుంది భారం, అందరిపైన పడుతుంది. ఇప్పుడు మా పార్టీలో ఒకరు తప్పు చేస్తే మాకున్న 50 లక్షల మంది కార్యకర్తలపైన ఆ భారం పడుతుంది. సో ఒక డిసిప్లినరీ మెకానిజం అంటే బోర్డు ద్వారా చేయాలి. అంతేకాకుండా రేపు మీరు రిటైర్మెంట్ ఏజ్కి వచ్చినప్పుడు బెనిఫిట్స్ కూడా ఈ బోర్డు ద్వారా ఒక మెకానిజం ఏర్పాటు చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అది 429/1 or 2 జియో ద్వారా చేయాలి అని చేస్తామని సభాముఖంగా మీకు హామీ ఇస్తున్నా. రేణుగుంట వై కన్వెన్షన్ హాల్లోనే యాదవ సామాజిక వర్గీయులతో లోకేష్ సమావేశమై వారి సమస్యలు, ఆలోచన విధానాన్ని తెలుసుకున్నారు. యాదవులకు ఎక్కువ ప్రయోజనం కలిగించినది టీడీపీ మాత్రమేనని ఆయన అన్నారు. మిగతా అన్ని విషయాలు నేను విన్నా. యాదవ సోదరుల్ని రాజకీయంగా మీరు గుర్తించలేదంటేనే నేను ఆయన మాడతా అని నేను మాడుతున్నా. చెప్పమంటావా, లోక్సభకి మొదటి యాదవ, వన్ అండ్ ఓన్లీ యాదవ్ అని పంపించింది తెలుగుదేశం పార్టీ. మొన్నటి వరకు
కౌన్సిల్లో నలుగురున్న రెండు ఎమ్మెల్సీలు యాదవులు ఏ పార్టీ నుంచి? తెలుగుదేశం పార్టీ. ఏపీఐఏసి చైర్మన్ యాదవ్ కృష్ణయ్య గారు, తుడా చైర్మన్ నరసింహ గారు, టిటిడి చైర్పర్సన్ ఫైనాన్స్ మినిస్టర్. సో మీరు ఇట్లా చెయ్యలేదంటే ఒకరెడ్డి గారు, ఇంకా చేయాలని అడుగుతున్న తప్పులేదు. మా తమ్ముడు ఏమన్నాడు అంటే మీరేం చేయలేదన్నాడు. ఇవన్నీ చేసావు నేను చెప్పాలి కదా స్వామి, లేంటే పేటిఎం బ్యాచ్ రెడీగా ఉంది స్వామి. మళ్ళీ జగన్ 5 రూపాయలు కొడితే తకడక కొడతారు, వాళ్ళకి కౌంటర్ కొట్టాలి కదా ఈ లోకేష్. యాదవులకు మంత్రి పదవులు, కార్పొరేషన్ పదవులు ఇచ్చిన ఘనత కూడా చంద్రబాబుదేనని లోకేష్ తెలిపారు. మీరు అడిగినట్టు కార్పొరేషన్లు ఎందుకు ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తాయంటే ఆ సామాజిక వర్గంలో పేదరిక నిర్మూలన లక్ష్యంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తారు. మీరు వైకాపా కార్పొరేషన్ చైర్మన్ చూసి తెలుగుదేశం పార్టీ పైన రుద్దద్దండి. వైకాపా కార్పొరేషన్ చైర్మన్లు అందరూ డమ్మీ, ఎర్రబోర్డు బ్యాచ్ అంటే బండికి ఎర్రబోర్డు ఉంటుంది, యాదవ కార్పొరేషన్ చైర్పర్సన్ సైరన్ ఉంటుంది, కుయ్యి 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 అని ఊరి నుంచి కొట్టుకుని వెళ్తారు అమరావతికి. మన ఊర్లో ఏమనుకుంటారు, అబ్బాయి వీడు తోపు కాడ అనుకుంటారు. అక్కడికి వెళ్తే కుర్చీ లేదు, టేబుల్ లేదు, నిధులు లేవు. మీరు అడిగిన ప్రశ్న నేను సమాధానం చెప్తా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు యాదవ కార్పొరేషన్ ద్వారా యాదవ సోదరుల కోసం ఖర్చు పెట్టింది 278 కోట్ల రూపాయలు త్రూ యాదవ కార్పొరేషన్ అలోన్. నేను ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేస్తున్నా, మీరెంత ఖర్చు పెట్టారో చెప్పండి. వీళ్ళ అమ్మ ఒడి లెక్కలు, అవతాతలకు ఇస్తున్న పెన్షను, అవన్నీ రాసుకుని ఇంత ఖర్చు పెట్టే ఉంటున్నారు. అది కాదు కార్పొరేషన్ పెట్టింది. మీరు అన్నట్టు లోన్లు ఇస్తాం, మీరు అన్నట్టు స్వయం ఉపాధి కల్పిస్తాం, బండ్లు ఇప్పిస్తాం, జేసీబీలు ఇప్పిస్తాం, అది చేయాలి. ఈ ప్రభుత్వం చేయలేదు, మేము చేశాం. అంతేకాకుండా ప్రతి నియోజకవర్గంలో ఏపీఐసి ఆధారంలో భూములు కొనుగోలు చేసినాం ఇండస్ట్రియల్ క్లస్టర్స్గా. దాంట్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సోదరులకి ఇంత శాతమైన రిజర్వేషన్ పెట్టిన ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. లోకేష్ పాదయాత్ర వడివడిగా సాగుతోంది. ప్రతి చోట జనం బ్రహ్మరథం పడుతున్నారు. పూలమాలలతో సాలువాలతో లోకేష్ ను సత్కరిస్తున్నారు. వేలాది మంది లోకేష్ వెంట నడుస్తున్నారు. అందులో టీడీపీ కార్యకర్తలు చాలా మందే ఉన్నారు. కార్యకర్తలకు ప్రాధాన్యం ఇచ్చే పార్టీ తమదేనని లోకేష్ చెప్పుకున్నారు. బడుగు బలిన వర్గాలకి సేవ చేయాలంటే మనసు ఉండాలి. ఆ మనసు లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారు ఏదో డబ్బులో పదవులు ఇచ్చేసి కాదు, గౌరవిస్తారు. మీరు అన్నారే చాలా మంది ఆర్థికంగా ఇబ్బంది పడ్డారు, ఎస్. తెలుగుదేశం పార్టీ బలహీనత కూడా మాది అదే. మేము కష్టపడతాం, పని చేస్తాం, పార్టీ కోసం డబ్బులు ఖర్చు పెడతాం. పదవులు అనుభవించిన వాళ్ళు పారిపోతారండి పార్టీ నుంచి. కార్పొరేషన్ చైర్మన్లుగా ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్ళు పోయినారు తప్ప నిజమైన కార్యకర్త ఒక్కడు వదిలేబెట్టాడండి తెలుగుదేశం. అదే అన్న ఎన్టీఆర్ ముహూర్త బలం బాస్, ఏ ముహూర్తంలో పెట్టాడు కానీ ఇది ఒక యూనివర్సిటీ తెలుగుదేశం పార్టీ. నాయకులు కొంతమంది పోవచ్చాం కానీ పార్టీకి నమ్ముకున్న కార్యకర్తలు ఎప్పుడు చెక్కు చేదారు. ఈరోజు కార్యకర్తలకు ఇన్సూరెన్స్ పెట్టింది ఏ పార్టీ అండి? తెలుగుదేశం పార్టీ. 100 కోట్ల ఇన్సూరెన్స్ మేము చెల్లించామండి, 100 కోట్లు. 5000 కుటుంబాలకు 2 లక్షల రూపాయలు చెప్తున్నాం. లోకేష్ నాయకత్వంపై ప్రస్తావన వచ్చినప్పుడు ఒక విషయంలో ఆయన క్లారిటీ ఇచ్చారు. వచ్చేసారి తాను ఎలాంటి కమిటీల్లో ఉండబోనని, సాధారణ కార్యకర్తగా పనిచేస్తానని చెప్పుకున్నారు. నేను చంద్రబాబు నాయుడు గారికి చెప్పిన, నేను ఎంపీ రాము ఉన్నాడు కదా రాము, నేను వెళ్ళి సారి చెప్పినాం ఈసారి మేమిద్దరం కమిటీలో ఉండం, పార్టీ కమిటీలో మేము సామాన్య కార్యకర్తలుగా ఉంటాం, వేరేళ్ళకి అవకాశం ఇవ్వండి, మాలాంటి యువకులు వేరేళ్ళకి అవకాశం ఇవ్వండి అని చెప్పాం. మేమిద్దరం కలిసి బాబు గారు చెప్పాం, సో నెక్స్ట్ టైం కమిటీ వేసినప్పుడు మేము ఇద్దరం ఉండం, అది మా క్లారిటీ. మీరు కూడా యువకులే, ఇప్పుడే చెప్పారు, పని చేద్దాం, కష్టపడదాం, రాష్ట్రం కోసం కష్టపడదాం, ప్రయోజకులుగా మారుదాం, ప్రజలు మెప్పు పొందాం ఫస్ట్, అప్పుడు తెలుగుదేశం పార్టీ మనం ఎత్తుకుంటూ వస్తాం. చంద్రబాబు హయాంలో జరిగిన అభివృద్ధిని వివరించేందుకు లోకేష్ ప్రయత్నిస్తున్నారు. అందుకు రేణుగుంట జోహో ఐటీ కంపెనీ దగ్గర ఆగి ఉద్యోగులతో మాట్లాడారు.
తాను తెచ్చిన జోహో కంపెనీలో ఇప్పుడు 100 మంది యువతి యువకులు పనిచేస్తున్నారని అన్నారు. జగన్ హయాంలో ఒక్క కంపెనీ అయినా వచ్చిందా అని లోకేష్ ప్రశ్నించారు. ఈ సందర్భంగా జగన్ రెడ్డికి లోకేష్ సెల్ఫీ ఛాలెంజ్ చేశారు. టీడీపీ హయాంలో వచ్చిన కంపెనీల ముందు తాను సెల్ఫీలు దిగుతానని, జగన్ రెడ్డి తెచ్చిన లిక్కర్ కంపెనీల ముందు ఆయన సెల్ఫీలు దిగి వాటిని పోస్ట్ చేయాలని సవాల్.